హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఉంచుకోవాల్సిన దేవుడు చిత్రపటాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ఏవి ఉంచుకోవాలి ఏవి ఉంచుకోకూడదు చాలామందికి డౌట్ అనేది ఉంది చాలామంది మన సబ్స్క్రైబర్లు ఈ డౌట్ను చాలామంది అడుగుతున్నారండి ఈ చిత్రపటం మనం ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా అని రకరకాలుగా కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు వాళ్ళందరి డౌట్ అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటగా వచ్చేసి మనము ముందుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసినది రాములు వారి చిత్రపటం అది కూడా రాములవారు వారు పట్టాభిషేకంతో కూడిన చిత్రపటం రాములవారు వారు సీతా సమేతంగా ఉన్న పట్టాభిషేకం ఉన్న చిత్రపటంలో అందరు దేవతలు అక్కడే కొలువై ఉంటారు ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ చిత్రపటాన్ని అందరూ పెట్టుకోవాలి ఆనవాయితీ కానీ పద్ధతి కానీ ఏమి లేరు ప్రతి ఒక్క ఊర్లో కూడా రాముల వారి గుడి అనేది ఉంటుంది అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా రాములు వారి చిత్రపటం అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అలాగే ప్రతిరోజు కూడా రాముల వారికి ఇంత ప్రసారం కానీ దీపము ఇంత పువ్వులు ఇన్ని పువ్వులు సమర్పించి ఒక నమస్కారం అనేది చేసుకున్నట్టయితే రాముల వారి యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది చేసే పనిలో కూడా విజయము కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాముల వారి చిత్రపటాన్ని అనేది ఏ డౌట్ లేకుండా నిస్సందేహంగా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది చాలామంది అడుగుతున్న కొచ్చి అనమాట ఫస్ట్ అందుకే ఇక్కడ మీకు మొదటిగా అదే మీకు ఇక్కడ నేను తెలియజేశాను ప్రతి ఒక్కరు కూడా రాముల వారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టి రోజు పూజ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకొకటి ఆంజనేయ స్వామి చిత్రపటం ఆంజనేయ స్వామి పంచముక్కు పెట్టుకోవాలా మామూలుది పెట్టుకోవాలా కూర్చున్నది పెట్టుకోవాలా నిల్చున్నరు పెట్టుకోవాలని చాలామంది ఈ డౌట్ కూడా అడుగుతున్నారు పంచముఖ స్వామి అంటే ఐదు తలలతో కూడిన పంచముఖ ఐదు ముఖాలతో కూడిన పంచముఖ ఆంజనేయ స్వామి ఇంట్లో ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో నరదిష్టి నరఘోష ఇలాంటి నరపీడలు ఎలాంటివి కూడా లేకుండా ఉంటుంది అలాగే శత్రు బాధ నుంచి కూడా మనకు విముక్తులయ్యేటట్టు ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామి పెట్టుకున్నట్టయితే చిత్రపటము అది కూడా ఇంటి ఎదురుగా మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టుకున్నట్టయితే మీ ఇంటికి దిష్టి కానీ లేదంటే ఎవరికైనా ఏడుపులు కానీ పెడబబ్బులు కానీ మీకు తగలకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం అనేది ఇంట్లో పెట్టుకోవచ్చు అలాగే ఏదైనా సరే పంచముఖని కాకుండా మామూలు చిత్రపటమైన ఆంజనేయ స్వామిని ఇంట్లో పెట్టి ప్రతిరోజు కూడా దీపము అగరబత్తి ఒక పువ్వు సమర్పించినా కూడా సరిపోతుంది అలాగే ఈ స్వామి ఇంట్లో ఉంటే ఇంట్లో చిన్నపిల్లలకు కానీ చెడు కళలు రాకుండా అలాగే భయపడడం కానీ ఇలాంటివి జరగకుండా కూడా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇంటి ఎంట్రన్స్లో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం అనేది పెట్టుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి లక్ష్మీదేవి చిత్రపటం ప్రతి ఒక్కరికి డౌటు ఈ లక్ష్మీదేవి చిత్రపటము నిల్చున్నారు పెట్టుకోవాలా కూర్చున్నారు పెట్టుకోవాలని అమ్మవారు లక్ష్మీదేవి కూర్చొని తామర పుష్పంలో కూర్చొని రెండు పక్కల రెండు ఏనుగులు అమ్మవారికి నిల్చొని ఉన్నటువంటి అలాంటి చిత్రపటాన్ని మీరు తెచ్చుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అమ్మవారు కూర్చొని ఆకుపచ్చ రంగు చీర ధరించి రెండు పక్కల రెండు ఏనుగులు ఉన్నటువంటి చిత్రపటాన్ని తెచ్చుకోవాలి ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకునేటప్పుడు నిలుచోనుందా కూర్చోనుందా ఏనుగులు ఉన్నాయా లేదా అని అన్నీ చూసుకొని తెచ్చుకోవాలి ఇది కూడా చాలామంది మన సబ్స్క్ర సబ్స్క్రైబర్స్ అడుగుతున్న డౌట్ అనమాట ఇది కూడా ఈ డౌట్ అనేది క్లియర్ అయిపోయిందని అనుకుంటాను ఎందుకంటే అమ్మవారికి రెండు పక్కల రెండు ఏనుగులు ఉండాలి కూర్చొని ఉన్నటువంటి సముద్రంలో తామర పుష్పం మీద కూర్చున్నటువంటి వంటి ఈ చిత్రపటాన్ని ఎవరైతే ఇంట్లో పెట్టి పూజిస్తారో వాళ్ళకు లక్ష్మీదేవి గల్ గల్మని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మోగుతూ ఉంటుంది ఆ తర్వాత ప్రతిరోజు ఇన్ని పుష్పాలు ధూపము దీపము ఆ తర్వాత వచ్చేసి సువాసన భరితన పువ్వులు ఇవన్నీ సమర్పించవచ్చు అన్నమాట ఇంకొకటి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం ఉంచుకోవచ్చా లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటము ఖచ్చితంగా ఉంచుకోవాలండి అది కూడా లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారిని నరసింహస్వామి కూర్చోబెట్టుకొని ఉన్నటువంటి చిత్రపటాన్ని తెచ్చుకోవాలి ఉగ్ర నరసింహుడిగా ఉండేటటువంటి చిత్రపటాన్ని మీరు ఇంట్లో ఎప్పుడు పెట్టుకోకూడదు ఎందుకంటే ఉగ్ర రూపంతో ఉంటే స్వామివారు మన ఇంట్లో కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటము మీరు ఇంట్లో పెట్టి పూజించాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఉన్నటువంటి చిత్రపటాన్ని తెచ్చి పూజ చేసుకోవాలి శనివారం పూజ చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు ఇన్ని పువ్వులు ఇంత ప్రసాదము ఒక దీపం పెట్టి పూజించినా కూడా సరిపోతుంది అలాగే ఉగ్రంగా అంటే స్వామివారి హిరణ్యకసుని చీలుస్తూ ఉన్నటువంటి అలాంటి చిత్రపటం మీరు తెచ్చుకోకూడదండి కూర్చొని ప్రశాంతంగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం అనేది తెచ్చుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి శివుడు శివుడు అర్ధనారీశ్వరుడైనా పర్వాలేదు లేదంటే శివ కుటుంబం నలుగురు ఉన్నటువంటిది ఆ చిత్రపటమైనా మీరు తెచ్చుకోవచ్చు చాలామందికి డౌట్ వస్తుంది అర్ధనారీశ్వరుణ్ణి పెట్టుకోవచ్చా అని అర్ధనారీశ్వరులో సగం శివుడు సగం పార్వతి ఇద్దరు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనము శివుడికి పార్వతికి ఇద్దరికి మనం పూజ అనేది చేసుకోవచ్చు ఇది కూడా చాలామంది మన సబ్స్క్రైబర్లు అడిగిన క్వశ్చన్ అండి లేకపోతే శివుడు పార్వతి వినాయకుడు నలుగురు శివ కుటుంబం ఉన్న ఆ చిత్రపటమైన మీరు ఇంట్లో పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు కూడా శివుడికి ఇన్ని పుష్పాలు సమర్పించి ధూపము ఇవన్నీ సమర్పించాలి లేదంటే సోమవారం రోజు పూజ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి బిల్వ పత్రాలతో పూజ కూడా చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం వెంకటేశ్వర స్వామి చిత్రపటము ప్రతి ఒక్కరికి ఇంటి దేవుడై ఉంటాడు ఖచ్చితంగా మీరు ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటం అనేది పెట్టుకొని తీరాల్సిందే ఆ వడ్డి కాసులవాడు ఏడుకొనులవాడు చిత్రపటము లక్ష్మీ సమేతుడై అంటే ఇద్దరు కలిసి ఉండేటటువంటి చిత్రపటాన్ని పెట్టుకోవాలి ఎప్పుడు కూడా లక్ష్మీ సమేతుడైనటువంటి చిత్రపటాన్ని పెట్టుకుంటేనే మంచిది ఒక్కడున్నటువంటిది మనం ఎప్పుడు పూజించకూడదు భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇద్దరితో ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టే మనం పూజించాలి ఇంకా వచ్చేసి మీ గ్రామ దేవత అలాగే యంత్రాలు కొన్ని ఉంటాయి అలాంటివి కూడా మీ పద్ధతులు ఇవన్నీ ఉంటే అవి కూడా పెట్టుకొని మీరు నిత్యం పూజా గదిలో పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి మరిన్ని మంచి విషయంతో మళ్ళీ కలుస్తాను